హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్కే సార్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము డిఎస్సి, టెట్ మరియు టీఆర్టీకి సంబంధించినటువంటి 1 నుంచి 10వ తరగతి వరకు టాపిక్ వైజ్ ప్రిపరేషన్ బిట్స్ని సైన్స్ కాంటెంట్లో భాగంగా ఎస్జిటి వాళ్ళకి యూజ్ అయ్యేటువంటి ఇంపార్టెంట్ క్లాస్ని వరుస క్రమంలో చాప్టర్ వైజ్గా అందించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయకుండా చూడాలి. ఇప్పటి వరకు చేసినటువంటి 3 క్లాసులకు సంబంధించినటువంటి పీడిఎఫ్ ఆల్రెడీ వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. సో ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా యాప్, మన వెబ్సైట్, అట్ ది సేమ్ టైం యూట్యూబ్, రెండింటికి కలిపి యాప్ క్రియేట్ చేయడం జరిగింది. దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద క్లాస్ నౌ. క్వశ్చన్ నెంబర్ 1, కర్రలతో తయారు చేసే తెప్పలపై మత్స్యకారులు సముద్రంలో ఎంత దూరము చేపల వేటకు వెళతారు? ఆన్సర్ ఆప్షన్ 2, కేవలము 5 కిలోమీటర్లు. నెక్స్ట్ 1, పుష్కరాలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తాయి? సో ఫ్రెండ్స్, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏది కాదు. రీజన్ ఏంటి మరి, పుష్కరము అంటే ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు, గుర్తుపెట్టుకోవాలి. సో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నదులకు పుష్కరాలు అనేవి వస్తాయి. సో ఇక్కడ మనకు ఆప్షన్లో 12 ఇవ్వలేదు కాబట్టి ఏది కాదు. సో ఆన్సర్ మాత్రము 12 గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 1, సర్కస్ అనుపదము మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి శతాబ్దం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, 14వ శతాబ్దము. నెక్స్ట్ 1, అంతర్జాతీయ క్రికెట్ నుండి దక్షిణాఫ్రికా బహిష్కరించబడినటువంటి సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, 1970వ సంవత్సరంలో. నెక్స్ట్ 1, ఈ క్రింది వానిలో ఆట వస్తువు అవసరం లేకుండా ఆడే ఆట ఏది? కబడ్డీ మాత్రమే. టెన్నిస్కి ఆడడానికి బాల్ ఉండాలి, బ్యాట్స్ ఉండాలి. వెయిట్ లిఫ్టింగ్కి, సో వెయిట్ లిఫ్టింగ్ చేయడానికి అవన్నీ రాడ్లు కావచ్చు, ఇంకా వెయిట్స్ కావచ్చు, అవన్నీ ఉండాలి. చదరంగానికి కూడా చెస్ ప్లేయర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉండాలి. బట్ కబడ్డీకి ఏమన్నా అవసరమా? ఏం అవసరం లేదు, జస్ట్ ప్లేయర్స్ ఉంటే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ 1, బాల కార్మికులు అంటే 14 సంవత్సరాలలోపు చిన్నపిల్లలు ఫ్రెండ్స్. సో ఎవరైతే బడి ఆప్ చేసి, సో ఏదైనా పనిలో చేరినట్లయితే, కార్మికులుగా ఉన్నట్లయితే వారిని మనము బాల కార్మికులుగా పరిగణిస్తాము. నెక్స్ట్ 1, భారత రాజ్యాంగంలో బాల కార్మిక వ్యవస్థను రద్దు చేస్తున్న రాజ్యాంగ నిబంధన ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, రాజ్యాంగ నిబంధన 24. నెక్స్ట్ 1, నిర్బంధ ప్రాథమిక విద్యా చట్టము ప్రకారము ఉచిత విద్యా హక్కు వీరికి కల్పించబడింది. అంటే ఎన్ని సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లలకు ఈ యొక్క నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టము వర్తిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3, 6 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలకు. నెక్స్ట్ 1 చూద్దాం, చేతి వృత్తులకు సంబంధించి అసత్యమైనది క్రింది వాటిలో ఏది? అసత్యమైనది. ఆన్సర్ ఆప్షన్ 3, ఏంటది, గ్రామాభివృద్ధికి కొన్ని వృత్తుల వారే ఉంటే చాలు అనేది అసత్యము ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే అందరికీ అవసరం అనేది ఉంటుంది. సో కరెక్ట్ ఏంటో చూద్దాము. ఆదాయం కోసము నైపుణ్యతతో చేసే పనులను వృత్తులు అంటారు. గ్రామంలో వివిధ రకాల వృత్తుల వారు ఉంటారు. అన్ని వృత్తుల సమూహమే, అన్నిటినీ కూడా గౌరవించాలి, అన్నీ కూడా సమానమే, అందరినీ కూడా మనము గౌరవించాలనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. నెక్స్ట్ 1, ఈ క్రింది వృత్తులలో అన్నింటిలో ఉన్నతమైనది ఏది? సో ఫ్రెండ్స్, ఏది కూడా ఉన్నతమైనది కాదు, దేని స్పెషాలిటీ దానికే ఉంటుంది. సో అన్నీ కూడా సమానమైనవే. ఓకేనా. నెక్స్ట్ 1, క్రింది వానిలో బొమ్మల తయారీలో ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతము ఏది? నిర్మల్, కొండపల్లి,
ఏటి కొప్పాక. సో ఇందులో సరైనటువంటి ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ అంటే ఏ బి సి మూడు ప్రాంతాలలో కూడా చాలా నాణ్యమైనటువంటి అందమైనటువంటి కొయ్య బొమ్మలను తయారు చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. కుండలు తయారు చేయుటకు ఉపయోగించేటువంటి మట్టి ఏంటి? ఏ రకమైన మట్టిని ఈ యొక్క కుండల తయారీకి ఉపయోగిస్తారు అంటే ఆప్షన్ వన్ బంక మట్టి. నెక్స్ట్ క్వశ్చన్, కుండల తయారీకి సంబంధించి క్రింది వాటిని సరిగ్గా జతపరచుము. ఆన్సర్ ఆప్షన్ టూ. చూద్దాం. ఒకటవది సారే అంటే ఏంటి? మట్టి నుండి కుండను తయారు చేయడాన్నే సారే అంటారు. నెక్స్ట్ సలప అంటే ఏంటి? కుండ యొక్క ఆకారము సరిగ్గా వచ్చేలా కొట్టుటకు ఉపయోగించేటువంటి చెక్క. ఓకేనా? దాన్ని మనం ఏమంటాము? సలప అంటారు. నెక్స్ట్ ఆవము అంటే ఏంటి? కుండలను కాల్చున్నది. మట్టి కుండను తయారు చేయను. ఓకేనా? కుండలను కాల్చున్నది ఫ్రెండ్స్ ఇది. ఆవము అంటే ఏంటి? కుండను కాల్చేటువంటి ఒక పరికరంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ట్రాఫిక్ రూల్స్ నందు వెళ్ళుటకు సిద్ధంగా ఉండుటకు వాడే గుర్తు ఏది? ఓకేనా? ట్రాఫిక్ రూల్స్ దగ్గర మనము వెళ్ళుటకు సిద్ధంగా ఉండుటకు వాడే గుర్తు ఏది అంటే మనల్ని సిద్ధంగా ఉండండి, సిగ్నల్ పడుతుంది అని అర్థము. సో ఏంటి మరి అది? ఆప్షన్ త్రీ, ఎరుపు రంగు. సో ఫ్రెండ్స్, మనకు గ్రీన్ లైట్ అంటే రెడ్ లైట్ వచ్చిన తర్వాత ఆగాలి కదా, మనము స్టాప్ అవుతాము. స్టాప్ ఆగిన తర్వాత రెడ్ లైట్ వెళ్ళి మనకు గ్రీన్ లైట్ వచ్చేటువంటి మధ్యలో మనకు ఎల్లో లైట్ అనేది వస్తుంది. సో అక్కడ ఏంటంటే మనము రెడీగా ఉండాలి ఇక. ఓకేనా? ఎందుకంటే సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ రాబోతుంది. రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి అని తెలిపేదే పసుపు కలర్. ఓకేనా? నెక్స్ట్ వన్, మేరీ కోమ్ ఈ క్రీడకు సంబంధం కలదు. మేరీ కోమ్. ఆన్సర్ ఆప్షన్ టూ, బాక్సింగ్. నెక్స్ట్ వన్, కరణం మల్లేశ్వరి ఈ క్రీడలో గుర్తింపు పొందారు. ఆన్సర్ ఆప్షన్ త్రీ, వెయిట్ లిఫ్టింగ్. నెక్స్ట్ వన్, కరణం మల్లేశ్వరి. ఎస్, దిస్ వన్ కంప్లీటెడ్. నెక్స్ట్, ఈ క్రింది వానిలో బ్యాడ్మింటన్లో రాణించిన వారు ఎవరు? బ్యాడ్మింటన్. సో ఫ్రెండ్స్, మనకు వీరందరూ కూడా తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో సానియా మిర్జా టెన్నిస్ స్టార్, మిథాలీ రాజ్ ప్రముఖ క్రికెటర్, కోనేరు హంపి చదరంగం క్రీడాకారిణి, పివి సింధు బ్యాడ్మింటన్. ఓకే, నెక్స్ట్ వన్, క్రింది వానిలో మన దేశ క్రికెట్ జట్టు వన్ డే ప్రపంచ కప్ గెలుచుకున్నటువంటి సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ టూ, 2011 సంవత్సరంలో. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఒలింపిక్ పథకం గెలుచుకున్నటువంటి భారతీయుడు ఎవరు? ఒలింపిక్ పథకము. సో ఏ పథకమైనా కానివ్వండి, గోల్డ్ అయినా బ్రాంజ్ అయినా సిల్వర్ అయినా కూడా. ఓకేనా? సో వీరందరిలో ఎవరు గెలుచుకున్నారు అంటే ఆన్సర్ ఆప్షన్ ఫోర్, అందరూ కూడా. మేరీ కోమ్, గగన్ నారంగ్, విజేందర్ సింగ్ బాక్సింగ్లో. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. ఒలింపిక్ పోటీలు దీనికి సంబంధించినవి. ఒలింపిక్ పోటీలు. సో ఆన్సర్ ఏంటి మరి? ఆప్షన్ టూ, క్రీడలు. నెక్స్ట్ వన్, బాలల దినోత్సవము జరుపుకునేటువంటి రోజు ఏది? బాలల దినోత్సవము. ఆన్సర్ ఆప్షన్ త్రీ, నవంబర్ 14 బాలల దినోత్సవంగా మనము జరుపుకుంటాము. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో జంతువులను ఉపయోగించి ఆడేటువంటి ఆట పేరు ఏంటి? జంతువులను ఉపయోగించి ఆడే ఆట ఏంటి మరి? ఆన్సర్ ఆప్షన్ ఫోర్, పోలో. ఓకేనా? దీని దేనిపైన అంటే గుర్రాలపైన కూర్చొని ఆడేటువంటి ఇదొక ఆట ఫ్రెండ్స్. ఓకేనా? రబ్బీలో ఇలాంటి జంతువులు ఉండవు, రెజ్లింగ్లో కూడా జంతువులు ఉండరు, బట్ జంతువులాగా వాళ్ళు కొట్టుకుంటారు అందులో. నెక్స్ట్ ఫార్ములా 1 రేసింగ్, ఇది కార్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో. ఓకేనా? సో ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి పోలో. ఓకేనా? ఇందులో మాత్రమే జంతువు అంటే గుర్రం పైన కూర్చొని పోలో గేము ఆడుతూ ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ వన్, ఒలింపిక్ క్రీడలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? ఒలింపిక్ క్రీడలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? ఆప్షన్ త్రీ, 4 సంవత్సరాలకు. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో క్రీడా స్ఫూర్తి కానటువంటిది ఏది? క్రీడా స్ఫూర్తి. ఆన్సర్ ఆప్షన్ త్రీ,
ఓడిన వారిని తక్కువగా చూడడం అనేది క్రీడాస్ఫూర్తి కాదు, మిగతావన్నీ కూడా క్రీడాస్ఫూర్తులే. చూద్దాం, క్రీడా నియమాలు పాటించుట, ఎస్, పోటీల అనంతరము ఒకరినొకరు అభినందించుకొనుట, నెక్స్ట్ వన్, గెలుపు ఓటములు సమానంగా స్వీకరించుట. ఇవన్నీ కూడా స్పోర్టివ్నెస్ అని అంటాం కదా, మనము స్పోర్టివ్గా ఉండాలి. ఏ క్రీడ ఆడినా కూడా, గెలిచినా ఓడినా కూడా ఇద్దరు కూడా సమానంగానే చూడాలి. ఇప్పుడు ఓడిపోయినా కూడా నెక్స్ట్ టైం మనము స్పోర్టివ్గా తీసుకొని గెలవడానికి, ఇంకా బాగా కష్టపడి గెలవడానికే ప్రయత్నించాలి. ఓకేనా? నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో పెద్ద మనుషుల ఆటగా పేరు పొందినది ఏది? పెద్ద మనుషుల ఆట అంటే ఎవరికి అర్థం కాకపోవచ్చు, జెంటిల్మెన్ గేమ్ అంటారు. ఓకేనా? జెంటిల్మెన్ గేమ్ అని దేనికి పేరు మరి? చాలా ఫేమస్. ఆన్సర్ ఆప్షన్ 3, క్రికెట్. ఓకే, నెక్స్ట్ వన్, భారతదేశంకి టెస్ట్ మ్యాచ్లో అవకాశం ఇచ్చినటువంటి సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, 1932. సో మనకు స్వతంత్రం రాకముందే మనకు టెస్ట్ మ్యాచ్లలో అవకాశం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశంలో క్రికెట్ ఇక్కడ పుట్టింది అంటే ఏ రాష్ట్రంలో? ఆన్సర్ ఆప్షన్ 3, ముంబాయ్. నెక్స్ట్ వన్, భారతదేశంలో క్రికెట్ ఆటను మొదటగా చేపట్టిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, పార్శీలు. ఓకేనా? పార్శీలు అంటే వీరు ఎక్కడి నుంచి వచ్చినవారు? భారతదేశానికి ఇరాన్ అనేటువంటి ప్రాంతం నుంచి వచ్చినవారు. ఫర్ ఎగ్జాంపుల్, పార్సీలలో గొప్ప వ్యక్తి ఎవరు? దాదాబాయ్ నౌరోజీ. నౌరోజ్ పండుగను కూడా వీరు జరుపుకుంటారు. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా మీకు పార్సీలు అంటే? ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో మొదటి క్రికెట్ క్లబ్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, ఓరియంటల్ క్రికెట్ క్లబ్ ముంబాయ్. నెక్స్ట్ క్వశ్చన్, 1971లో మొదటి ఒకరోజు అంటే ఏంటి? వన్ డే క్రికెట్. ఓకేనా? మొదటి ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ పోటీ వీరి మధ్య జరిగింది. ఏ రెండు దేశాల మధ్య జరిగింది మరి? ఆన్సర్ ఆప్షన్ 2, ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియాల మధ్య. నెక్స్ట్ వన్, మొదటి క్రికెట్ వరల్డ్ కప్ నిర్వహించినటువంటి సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, 1975లో మొట్టమొదటి క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్నటువంటి దేశము ఏది? వెస్టిండీస్. నెక్స్ట్ వన్, మొదటి టెస్ట్ మ్యాచ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, 1977. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమైంది? టెస్ట్ మ్యాచ్లు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? 1877లో స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ వన్, వరల్డ్ క్రికెట్ సిరీస్ పేరుతో అనాధికార క్రికెట్ పోటీలు నిర్వహించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, కెర్రీ ఫాకర్. ఎవరు ఫ్రెండ్స్? కెర్రీ ఫాకర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సాంప్రదాయ క్రీడ ఏది? క్రింది వానిలో సాంప్రదాయ క్రీడ. ఆన్సర్ ఆప్షన్ 3, ఖోఖో. నెక్స్ట్ వన్, క్రింది వాటిని సరిగ్గా జతపరచుము. సో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, పాకిస్తాన్ మరియు భారతదేశము చూద్దాం. సో ఫ్రెండ్స్, మనము అంతర్జాతీయ క్రికెట్లో ఇవి ఒక ఏంటివి మైల్ స్టోన్గా మనము చెప్పుకోవచ్చు. ఏంటవి మరి చూద్దాం. దక్షిణాఫ్రికా, దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే వర్ణ వివక్షత వలన అంతర్జాతీయ క్రికెట్లో నిషేధము ఎదుర్కొంది. ఓకేనా? సో దక్షిణాఫ్రికాలో ఎక్కువ బ్లాక్స్ అండ్ వైట్స్ ఉంటారు ఫ్రెండ్స్ అక్కడ. సో ఈ యొక్క వైట్స్ అంటే బ్రిటిష్ కాలంలో, అంటే మన సౌత్ ఆఫ్రికాని పాలించినటువంటి బ్రిటిషర్సే కదా పాలించిన వారు. సో కొంతమంది అక్కడే సెటిల్ కావడం జరిగింది. సో అందువల్ల ఏంటంటే మిక్స్డ్ కల్చర్ అనేది ఉంటుంది, అంటే బ్లాక్స్ ఉంటారు, అట్ ద సేమ్ టైం బ్రిటిషర్స్ కూడా ఉంటారు. సో దానివల్ల ఏమైందంటే క్రికెట్లో ఇద్దరు కూడా ఉండేది. సో ఇద్దరు ఉండడం వల్ల ఏమైంది, ఈ క్రికెట్లో వైట్స్ ఎవరైతే ఉంటారో, బ్రిటిషర్స్ ఎవరైతే ఉంటారో, సో అంటే వారి వంశానికి చెందినవారు, సో వీరు బ్లాక్స్గా ఉన్నటువంటి నీగ్రోస్ని సో ఎగతాళి చేయడం అనేది జరిగింది. వారి పట్ల వివక్షత చూపడం జరిగింది. సో దానివల్ల ఏమైంది, వారిని కొంతకాలము క్రికెట్ నుండి, అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధించడం జరిగింది. ఓకే, నెక్స్ట్, ఇంగ్లాండ్ యొక్క ప్రత్యేకత ఏంటి? క్రికెట్ యొక్క పుట్టినిల్లు ఫ్రెండ్స్. ఓకేనా? క్రికెట్ యొక్క పుట్టినిల్లుగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, పాకిస్తాన్ యొక్క వెరైటీ ఏంటంటే బౌలింగ్లో నూతన నైపుణ్యాలు ప్రవేశపెట్టిన దేశము పాకిస్తాన్ ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్, భారతదేశము
క్రికెట్కు అత్యధిక ఆదరణ కలిగినటువంటి దేశము. ఓకేనా ఫ్రెండ్స్, అది మన భారతదేశము. నెక్స్ట్ వన్, చేనులో పనిచేయటం ద్వారా పొందే వ్యాయామంతో పోలిస్తే క్రికెట్ హాకీల వల్ల పొందే విద్యా ప్రయోజనము చాలా తక్కువ అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ వన్, గాంధీజీ. నెక్స్ట్ వన్, ఐసీసీ ప్రధాన కార్యాలయము లండన్ నుంచి దుబాయ్కి మారుట దీనికి సంకేతము. ఏంటి మరి దీనికి సంకేతము? ఆప్షన్ టూ, క్రికెట్ కేంద్రము దక్షిణాసియాకు మారుట. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో కబడ్డీ క్రీడ నియమము కానిది ఏది? కబడ్డీ క్రీడ యొక్క నియమము కానిది ఏది? సో ఫ్రెండ్స్, వీటికి సంబంధించి ఈ మధ్య మనకు అందరికీ తెలుస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఒకప్పుడు కబడ్డీ అంటే చాలా ఫేమస్ ఉండేది, చాలామంది పల్లెటూర్లలో ఆడేవారు, బట్ మారుతున్న కొలది, సో అంటే చాలా సంవత్సరాలు గడుస్తున్న కొలది మరుగున పడిపోయిన ఆట కబడ్డీ ఫ్రెండ్స్. సో అయితే ఇటీవల ప్రో కబడ్డీ అనేది రావడం వల్ల ఏమైందంటే చాలామందికి దగ్గరైంది ఫ్రెండ్స్ మళ్ళీ కబడ్డీ. ఓకేనా, సో దీనికి సంబంధించినటువంటి నియమాలు కూడా ఇప్పుడు చాలామందికి తెలుస్తున్నాయి. ఓకేనా, సో మరి ఇందులో నియమం కానిది ఏంటో చూద్దాం ఫస్ట్. ఏంటది? అవుట్ అయిన వారు కోర్టు లోపలే ఉండవచ్చు. ఉంటారా ఫ్రెండ్స్? అలా ఉండకూడదు కదా, కోర్టు అవతల ఉండాలి, ఇది తప్పు. సో మరి కరెక్ట్ ఏంటో చూద్దాం. కూతకు వెళ్ళిన వారు ఖచ్చితంగా తొక్కుడు గీత అంటే డెడ్ లైన్ను తాకాలి. ఎస్, ఇది నియమము. కూత మధ్యలో ఆపరాదు. సో అందరికి తెలుసు ఇది. ఆటగాళ్ళు కోర్టు హద్దు గీతలు దాటితే అవుట్ అయినట్లే, అంటే బార్డర్ లైన్స్ ఉంటాయి కదా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ సైడ్స్లో కూతకు వెళ్ళినప్పుడు, ప్లస్ ఆ కోర్టులో ఉన్న వ్యక్తులు కూడా, సో ఎవ్వరు కూడా ఆటగాళ్ళు కూడా బార్డర్ లైన్స్ అనేవి దాటకూడదు, దాటితే అవుట్. ఓకే, ఇవి నియమాలు. నెక్స్ట్ వన్, క్రింది ట్రాఫిక్ నియమాలలో తప్పుగా ఉన్నదానిని గుర్తించుము. సో ఏది తప్పుగా ఉంది మరి? ఆప్షన్ ఫోర్ తప్పుగా ఉంది ఫ్రెండ్స్. ఏంటి మరి? రోడ్డుపై వెళ్ళే వారు కుడివైపు నడవాలి. సో తప్పు, కుడివైపు నడుస్తారా, ఎడమ వైపు నడవాలి. సో కరెక్ట్ ఏంటో చూద్దాం. ఎర్ర లైటు వెలిగినప్పుడు ఆగాలి. సో ఆగండి అనే దానికి సింబల్ అది. ఆరెంజ్ లైటు వెలిగినప్పుడు ప్రయాణానికి సిద్ధంగా ఉండండి అని అర్థము. పచ్చ లైటు వెలిగినప్పుడు ముందుకు వెళ్ళాలి. సో ఇవి ట్రాఫిక్ నిబంధనలు. సో ఫ్రెండ్స్, మనం చిన్నప్పుడు అంటే ఎన్నో క్లాస్ వరకు, అంటే 4-5వ తరగతిలో మనకు ట్రాఫిక్ రూల్స్ అని చెప్పేసి ఉంటాయి ఫ్రెండ్స్, అందరికీ తెలుసు మనకు ట్రాఫిక్ రూల్స్ అని. సో మనం చదివాము, బట్ ఏంటంటే గుర్తులేదు చాలామందికి. ఓకేనా, సో ప్రతి బుక్లో ఇప్పుడు మనం చెప్పుకునే బిట్స్ అన్నీ కూడా 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి బిట్సే ఫ్రెండ్స్, అన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడం జరుగుతుంది. మరి అంటే కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే సింపుల్గా ఎవరైనా ఆన్సర్ చేయగలిగేలా ఉంటాయి. సో అలాంటి వాటిని వదిలేసి కొంచెం టిపికల్గా, అంటే కొంచెం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే విధంగా వీటిని అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, పాదచారులు రోడ్డును దాటు ప్రదేశము ఏది? పాదచారులు రోడ్డును దాటు ప్రదేశము జీబ్రా క్రాసింగ్. ఓకేనా, సో మనకు రోడ్డు మధ్యలో ఇట్లా వైట్ గీతలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రోడ్డు అనుకోండి, సో ఇది రోడ్డు. ఓకేనా, సో వెళ్ళేటప్పుడు మనం ఇక్కడ దాటాలి, రోడ్డుని ఇటు నుండి వస్తున్నాం కదా దాటాలి, ఇక్కడ మనకు వైట్ గీతలు ఉంటాయి ఇక్కడ, సో గీతలు. సో ఇవేంటంటే జీబ్రా క్రాసింగ్ అని అంటారు. సో మనము అది దాటుతున్నప్పుడు ఖచ్చితంగా వాహనాలు అక్కడ ఆగాల్సిందే మనం దాటేంత వరకు. ఓకేనా, వాటిని మనము జీబ్రా క్రాసింగ్ జోన్ అంటాము. ఓకే, నెక్స్ట్. సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈ రోజుకు సంబంధించినటువంటి సైన్స్ కాంటెంట్, ఓకేనా, సైన్స్ కాంటెంట్కి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలను మనము తెలుసుకోవడము జరిగింది మోడల్ పేపర్ రూపంలో. ఓకేనా ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ ఇదే విధంగా మనము ప్రతిరోజు కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ని, ఓకేనా, ఈరోజు ఎలాగైతే పని మరియు ఆటలు, ఓకేనా, మన టాపిక్ ఏంటి ఈరోజుది, పని మరియు ఆటలు అనేటువంటి అంశాన్ని క్లియర్గా డిస్కస్ చేసుకోవడము జరిగింది. సో ఫ్రెండ్స్, ఇదే టాపిక్ నుంచి నెక్స్ట్ మనము ఇంకొక 30-40 బిట్స్ని అందించడం జరుగుతుంది నెక్స్ట్ క్లాస్లో. అదేవిధంగా ఆ నెక్స్ట్లో మళ్ళీ ఆవాసము, ఏంటి ఫ్రెండ్స్ మన నెక్స్ట్ టాపిక్, ఆవాసము అనేటువంటి టాపిక్ నుంచి రెండు పార్ట్స్ ఉంటాయి మళ్ళీ అందులో. ఆవాసంలో ఒక 80 బిట్స్ని అందిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇది మన నెక్స్ట్ క్లాస్లో. చాలామంది అడుగుతున్నారు సార్ మాకు నెక్స్ట్ టాపిక్ ఏంటో చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇది మన నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి క్లాస్కి కంటిన్యూయేషన్, పని మరియు ఆటలు.
ఓకేనా? సో దాని తర్వాత ఆవాసం, ఆవాసంలో మళ్ళీ రెండు క్లాసెస్ ఉంటాయి. ఓకేనా? అంటే ప్రతి టాపిక్ నుంచి రెండు క్లాసులు, ప్రతి క్లాస్లో 40 నుంచి 50 మార్కులకు తగ్గకుండా ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? గమనించాలి. సో ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ కూడా రెగ్యులర్గా అప్డేట్ చేయడం జరుగుతుంది మన వెబ్సైట్లో. దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మన వెబ్సైట్కి సంబంధించినటువంటి యాప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సో చాలామందికి ప్లేలిస్టు తెలియట్లేదు ఎక్కడుంటుందని. సో మీరు కనుక యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మన వెబ్సైట్ ఇందులోనే ఉంటుంది, యాప్లోనే డైరెక్ట్ మన యూట్యూబ్ క్లాసెస్ కూడా అందులోనే ఉంటాయి. సో పక్కకు పక్కకే ఉండడం వలన మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది ఉండదు. డైరెక్ట్ మీకు ప్లేలిస్టులు ఉంటాయి, ప్లేలిస్ట్ పైన క్లిక్ చేస్తే అందులో ఉన్న వీడియోస్ అన్నీ ఒకసారి ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం. ఎవరైనా కొత్త వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. బై బై.